అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా సరే చుక్కలు కనపడుతున్నాయి ఆయన పరిశీలనలు చేస్తూ ఉంటే. కూల్చివేతల మీద ఎక్కడ కంప్లైంట్ వచ్చినా సరే ఆయనే స్వయంగా వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆయనకు తెలియవచ్చిన ప్రతిదాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఆక్రమణలు ఉంటే తొలగిస్తానని హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు రామ్నగర్ కావచ్చు, ఆసిఫ్ నగర్ కావచ్చు, నిన్న రీసెంట్గా జవహర్ నగర్ వెళ్ళారు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ మాజీ మేయర్ ఉన్నారో కావ్య, ఆ కావ్య ఎదురుపడ్డారు. తనకి సంబంధించిన 6 పామౌజులు, అంటే తనకి తన కుటుంబ సభ్యులకి సంబంధించిన 6 పామౌజులు అక్రమంగా ప్రభుత్వ ల్యాండ్లో కట్టారు అనేటువంటి స్థానికులు కంప్లైంట్ చేసిన తర్వాత ఆమెని ఒక రకంగా మందలించారు. ఇదా కరెక్టు అని చెప్పేసి అన్నారు. అక్కడ 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దాదాపు 3,000 ఎకరాలు కబ్జా చేసి పడేశారంట. గత గవర్నమెంట్ క్రమంలో ఈ కావ్య నేతృత్వంలో కబ్జా చేసి పడేశారంట. అయితే కావ్య ఒక లాజిక్ లాగారు, ఇక్కడ చాలామంది సామాన్యులు 60 గజాలు 70 గజాలు భూమిలో పవన్ నివాసాలు పెట్టుకుంటున్నారు, వాటిని కూడా కూల్చివేస్తారంటే, అంటే పేదవాళ్ళ పేరు చెప్పి మీరు ఆక్రమించుకుంటారా, పేదవాళ్ళ విషయంలో ఆలోచిస్తామేమో కానీ ఆ పేరుతో విలాసాలుగా కట్టుకున్న మీ పామ్ హౌజులు వదిలేదే లేదు అంటే వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ, బీఆర్ఎస్ మాజీ మేయర్ కావ్య వర్సెస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి మీరే చూడండి. ఈ సర్వర్ నెంబర్ 476501 కూడా ఇక్కడ ఉన్న వారు కూడా గ్రామకట్ట భావిస్తారు. సో ఇది 2014 నుంచి మేము స్టిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్ కి రఘున సార్ గానీ మన ఎంఆర్ సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ గానీ కాలేజీ వరకు ఆల్రెడీ ముసుగు చెప్పించాం సార్. గతంలో కూడా సర్వే సార్ వచ్చి కూడా ఇక్కడ సర్వే చేసి సార్ గవర్నమెంట్ అయినా కానీ మన ఎలక్షన్ లో దృష్టి పెట్టుకుని అంతా చూద్దాం చూద్దాము. మీరు ఇప్పుడు ఒకళ్ళు చేశారని వీళ్ళని వేరే వాళ్ళ తప్పు చూపించి ఈ తప్పుని రైట్ చేయడం కరెక్ట్ అలా చేయకూడదు. చూసి ఫామ్ హౌస్ లు దాన్ని వేరుగా చూస్తారు, ఫామ్ హౌస్ లు లేకపోతే ఇంకేదన్నా ఇతర ఏదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే సెపరేట్ పైన ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడం అంటే మరి కూడా తప్పు కదా. మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూపిస్తే రైట్ కాదు కదా, ఎంక్వైరీ చేయడం. ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని రైట్ చేయడం అనేది నాట్ ఎ రైట్ థింగ్. ఓకే, సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి, ఫామ్ హౌస్ అంటే డబ్బు ఉన్న వాళ్ళదే ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు, సో వాళ్ళని ముందు తీస్తే కనుక దగ్గర ఆటోమేటిక్ గా తీస్తారు. సరే ఇప్పుడు ఆ లెక్కన ఇక రేపు దీనికి ఆఫీస్ ఎక్కడమ్మా, ఇక ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ అవుతూనే ఉంటది, అంటే ఆ తప్పును చూపించి అన్ని మనం కంటిన్యూ చేద్దామా? అలా కాదు కదా, అలా తప్పు కదా. మనము ఎక్కడో చోట దీనికి ముగింపు అనేది జరగాలి. సో ఇప్పుడు దీనికి ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట తీసుకొని పెట్టకపోతే ఇక రేపు ఇంకా పోతూనే ఉంటుంది. 6,000లో ఎంత అయిందో నాకు తెలియదు, 6,000 పోయినాయి మొత్తం, ఇంకా మిగతా 3,000 కూడా పోతాయి. ఇప్పుడు అవి పోతాయి, అవి కూడా పోతాయి అనమాట. సో అప్పుడు పోయి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంతా అన్యాయంగా అందుకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, అందరినీ ఒకే దీనికి తీసుకుంటాం. ఒక దీంట్లో అసలు ఒకసారి స్టడీ చేస్తాం, రెడీ చేసి పట్టించుకోవటం తర్వాత 2-3 రోజుల్లో అర్థమైతే ఫలానా ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో చేయాలి. చూశారుగా, సో ఆమె ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మీరాంటి వాళ్ళు ఇలా కట్టుకుంటే సమాజానికి ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తున్నట్టు, ఒక స్థాయిలో ఉండి ఆక్రమణని అడ్డు చెప్పాల్సిన మీరే. సహజంగా ఆయన అధికారుల మీద కూడా సీరియస్ అయ్యారు. అక్కడ ఈ ఆక్రమణ అడ్డుకోలేకపోయినటువంటి అధికారుల మీద, వాస్తవంగా అధికారుల మీద కావాలి. ఈ హైదరాబాద్లో సగం కబ్జాలకు కారణం అధికారులు
మెదడు 50% కాదు 100% కారణం. ఆక్రమణ జరిగే ప్రతి చోట అధికారి తెలిసినా సరే డబ్బులు లంచాలు వసూళ్ళు వాటెవర్ రాజకీయ ఒత్తిడిలో ఏదో దానికి తలొక్కి వాటిని వదిలేయటం కారణంగా హైదరాబాదులో ఉన్నటువంటి దాదాపు 1500 చెరువులు కబ్జాలకు గురైన, ఎఫ్టీఎల్ పరిధులు కబ్జాలకు గురైన, బఫర్ జోన్లు కబ్జాలకు గురైన, ఇవాళ వాటన్నింటినీ కబ్జాలకు గురి కావటంలో అధికార రాజకీయ పార్టీల నాయకులు ఎంత కారణమో ఆ నాయకుల చెప్పు చేతల్లో పనిచేసిన అధికారులు కూడా అంతే కారణం. వాళ్ళ మీద చర్యలు అవసరం. ఇవాళ కేవలం అధికారులు చేసిన నాయకులు చేసిన తప్పుల కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా బలవుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వెంచర్లు వేస్తారు, వెంచర్లు వేసి ఈ ల్యాండ్లు పేదోళ్ళకు మధ్యతరగతులకు అమ్మేస్తారు. కొనుక్కున్నోడు ఇప్పుడు లాసు, అమ్ముకున్నోడు ఎటో పోతాడు ఆ బిల్డరు. సరే ఇది పక్కన పెడితే మనం పర్టికులర్ జవహర్ నగర్ విషయానికి వచ్చేస్తే 6 పామోదులు కట్టుకుందంట మేడం. 6 పామోదులు ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 6 పామోదులు కట్టుకుందంట. విలాసవంతమైన పామోదులు అంట, ఎకరాలకి ఎకరాలు కట్టుకుందంట. స్విమ్మింగ్ పూల్లు అట్టహాసాలు ఇంకేం లేదు మేడం, బాగా రిచ్గా కట్టుకుందంట. మరి ఆ రిచ్గా కట్టుకున్న మేడం రిచ్ ప్లేస్లో కొనుక్కొని కట్టుకుంటే బాగుండేది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకుందంట. ఎవరు? మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఆయన అండదండలు చూసుకుని కట్టుకుందంట. మరి ఊరుకుంటారా? అక్కడ ఉంది ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీట్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో నేను పరిశీలిస్తాను మొత్తం కూడా. ఆమన్నది వేరే రాజకీయ పార్టీలు, పార్టీలు అయితే మాకేం సంబంధం, ఏ పార్టీ అయినా మేము కూల్చేది కూల్చేదే. క్లియర్గా ఆయన దాన్ని ఇచ్చారు. మేము అది అస్తులకు అధికారులు అధికారులు పనిచేయాలి, పార్టీలతో వాళ్ళకేం సంబంధం. రేపు పొద్దున ఆయన కాంగ్రెస్ వాళ్ళయో, రేవంత్ రెడ్డి బంధువులయ్యో, లేదా ఇంకెవరియో, కాంగ్రెస్ నాయకుల మంత్రులయో, మంత్రులు బంధువులయ్యో కూల్చేపోతే అప్పుడు కూడా మనం అడుగుదాం. కానీ ఒకరు తప్పుని చూపించి నీ తప్పుని కప్పించుకోవడం కరెక్టా? ఇది రంగనాథ్ గారు ఆమెను అడిగిన ప్రశ్న. వేరే వాళ్ళ తప్పులు చూపిస్తూ నీ తప్పుని ఒప్పు చేసుకోవాలనుకోవడం కరెక్టా? ఫస్ట్ మీ కాడికి విషయం వచ్చినప్పుడు మీరు చేసిన తప్ప ఒప్ప చెప్పండి. తప్పైతే కూల్చిపడేయాలి కదా. మీరు కూల్చుకుంటారా, హైడ్రా కూల్చివేయాలా? ఇదే ఆయన స్ట్రైట్ క్వశ్చన్. ఎవరు ఏ నాయకుడికైనా మీకు మీరు కూల్చుకుంటే సరే సరే, లేదు లోకల్ మున్సిపాలిటీలు కూల్చినా సరే సరే, లేకపోతే హైడ్రా రంగంలో దిగెత్తి గంటల్లో కూల్చివేత స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు కావ్య కోర్టుకు పోయే పనిలో ఉందంట. కోర్టు కూడా ఏం చెప్తుంది ఈ మధ్యకాలంలో? ఆక్రమంలో ఉంటే తొలగించండి, అక్రమం కాకపోతే వదిలేయండి. ఇక అక్రమాలనే కాదు వీళ్ళందరి భయం. సో హైడ్రా రంగంలో దిగితే ఎట్టుంటుంది అనేది మీకు తెలుసు కదా. ఎన్ని కన్వెన్షన్ అప్పుడు చూపించారు కదా. ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే లోపల కూర్చివేత అయిపోయింది. కాబట్టి ఏది ఏమైనా రంగనాథ్ అయితే దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు హైదరాబాద్లో. సో రాజకీయ నాయకులకి చెమటలు పడుతూ ఉన్నాయి. నిన్న దాకా చక్రం తిప్పారు, బొంగరం తిప్పినట్టు తిప్పారు చక్రాన్ని. వాళ్ళు ఏం చెప్తే అది నడిచింది, ఎక్కడ కబ్జా పెడితే అది నడిచింది. మళ్ళా వీళ్ళు కబ్జా పెట్టేది కాక వీళ్ళ చుట్టూ కొంతమంది పేదోళ్ళం కూడా మధ్యతరగతోళ్ళం కూడా వేసుకుంటారు, వెంచర్ వేసి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళది కూర్చడానికి ఎవరు ధైర్యం చేయరు కదా, వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు ఉండొచ్చని. పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని చూపిస్తారు, వీళ్ళు జలసాగా ఉంటారు. వాళ్ళు మహా అంటే ఒక 2 ఎకరాలు వాళ్ళ ఇళ్ళన్నీ ఉన్నాయనుకోండి, 4 ఎకరాలు వీళ్ళందరూ ఉంటాయి. ఎకరాలు పామోదులు ఉంటాయి వీళ్ళే. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను మీకు. సో పేదవాళ్ళని చూపిస్తూ సాగ్గా చూపిస్తూ ఇలాంటి విలాసవంతమైనటువంటి పామోదులు గడుపుతూ ఉంటారు వీళ్ళు. అదే రంగనాథ్ గారు వాళ్ళని అడిగారు. సో ఇక్కడ కూల్చివేతలు స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం అంతా ఉంది. ఈ పామోదులు మాయమవుతున్నట్టు సమాచారం అంతా ఉంది. హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కేటీఆర్ పామోదుగా దిక్కులేదు, కావ్య పామోదులే ఉంది. కేటీఆర్ పామోదుకే ఎప్పుడో ముహూర్తం ఫిక్స్ కాబోతుంది. అది త్రిభుజం జీవో పరిధిలో ఉంది కాబట్టి కొంత టైం తీసుకుంటా ఉన్నారు. మొత్తం ఈ డీటెయిల్స్ తీసుకున్నారు, ఎందుకంటే రాజకీయ రగడ కూడా లేచి కాబట్టి నారాయణ ఆక్రమించి కట్టాడా లేదా మొత్తం ఇస్త్రీ తెప్పించిన తర్వాత దాని మీద పోదామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. కేటీఆర్ పామోదు కూడా ముహూర్తం కుదురుతున్న మేర ఈ కావ్య పామోదు కూడా ముహూర్తం కుదురుతూ ఉంది. సరే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు వచ్చాయి. 1 మంత్లో ఇది ఖాళీ చేయాలి, లేకపోతే కూల్చేస్తామని హైడ్రా చెప్పింది. 1 మంత్లో ఖాళీ చేయాల్సిందే, మరి తప్పదు. అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడంట, బాబుమోహన్ ఇల్లుందంట, అది అమ్మేశాడంటే ఎవరికో. సో ఎవరున్నా ఎవరు కొనుక్కున్నా పెద్దవాళ్ళు ఇదైతే అందులోనూ ప్రత్యేకించి వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా కొలాప్ చేయాల్సిందే. ఏదైనా మధ్యతరగతులు ఇల్లు కట్టుకుని ఉంటే వాటి విషయంలో ఏం చేద్దామన్నది ఒకటిసారి 2 సార్లు రివ్యూ చేసుకున్న తర్వాత పేదవాళ్ళు ఉంటే ఆలోచించాలి ఖచ్చితంగా. కానీ మానవతా దృక్పథంతో పెద్దవాళ్ళు వ్యాపార అవసరాల కోసం
కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటి కొలాప్ చేయాల్సిందే, అవన్నీ తీసివేయాల్సిందే. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏదైతే నడుము బిగించిందో, పక్క రాష్ట్రాలు కూడా హైడ్రాను మెచ్చుకున్న పరిస్థితి. మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి హైడ్రా యాక్చువల్గా ఆయన జనసేన పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమిలో సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు హైడ్రా మంచి పని చేస్తుందని. కాబట్టి హైడ్రా చేస్తున్న పని దేశవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఆ కాంగ్రెస్ అధిస్తాను, రాహుల్ గాంధీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి, ఎందుకంటే వస్తున్న పేరును చూసి. కాబట్టి మరింత దూకుడుగా ముందుకు దూసుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను. చూడాలి మరి రాబోయే కాలంలో ఏం జరిగిందో.